ग्रेटर विशाख 49వ वार्ड सूर्य नगर लो पवन आक्वा ग्रूप आध्वर्यंलो कुरसाल सुरेश बाबू मेमोरियल पेरेट सेवा कार्यक्रम निर्वहिंचारु। मंत्री मुत्तंशेट्टी श्रीनिवासराव चेतुल मीदगा 1000 मंदी पेदलकु नित्यावसर वस्तुलु पंपणी चेशारु। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు, రొంగల జగన్నాథం, పరదేశి నాయుడు, రెక్కల నాయుడు, అల్లు శంకర్రావు, జానకిరామ్, బొడ్డు ఎర్రినాయుడు, సూర్యనారాయణ, రాము నాయుడు, భర్ల రమణ తదితరులు పాల్గొన్నారు। 40% బారులు గాని ఇవన్నీ కూడా రద్దు చేయడం, ఇవన్నీ కూడా దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేయాలని చేస్తున్నారు। నిన్న మీరు చూశారు ఈ వాలంటరీ సంస్థ గాని సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్ इधर गवर्नमेंटे 1000 रूपये पेंशन कोसम पोदे एंड समस्या पड़पो अला इवा रूल रूपये वस्तु रेप जून ना रूम वेल ऐल रूपये पेंशन वस्तु मी अंदर रूल ऐल मरी अम्मड़ी मैं तल चा मंदिर अम्मड़ी रोजना केरला राष्ट्र मन कहते चंद्र राष्ट्र केरला राष्ट्र केरला वालू प्रपंच एक्टे वालू చదువుకోబడ్డాయి। కానీ నా జైట్ల జగన్ మోహన్ రెడ్డి గారు ఏమొతే మరి ఆయన హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడం, రెండోది అన్ని వర్గాలకు ఇక్కడ మీ నియోజకవర్గంలో మా పార్టీ ఎమ్మెల్యేని గెలిపించాల చాలా తక్కువ దీంతో ఓడిపోయాడు। కానీ గెలిపించే నియోజకవర్గం కంటే కూడా మీ ఉత్తర నియోజకవర్గంలో మా ప్రభుత్వం ద్వారా అందరికి కూడా సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించాం, అది వైఎస్ఆర్సీపీ పార్టీకి గొప్పతనం, జగన్ మోహన్ గారికి మంచి మనసు। అదే గతంలో చంద్రబాబు గారు ఏం చేశారు తెలుసా, అరే వీళ్ళు మన పార్టీ ఓటే లేదు, ఈ ఓట్లో చొక్కాలు ఇవ్వండి, ఏ పచ్చ చొక్కాలు ఇవ్వకపోతే ఇవ్వండి, మిగిలిన చొక్కాలు మిగిలిన రంగులకు ఇవ్వాలి, ఆయనకి మిగిలిన రంగు ఇష్టం ఉండదు, ఆయన ఓన్లీ పసుపు రంగు ఇష్టం చంద్రబాబు గారికి। కానీ జగన్మోహన్ గారికి అలా కాదు, ఆయనకి రంగు లేదు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వాడు పేదవాడా కాదా, అలాగే మనం ఓటేసాడా లేదా అది కూడా చూడాలి చెప్పాడు, మాకు క్లియర్ చెప్పాడు। వాళ్ళు అలాంటి పిచ్చి పనులు చేశారు కాబట్టి జనవాడ 23 సీట్లు ఇంట్లో కూర్చోబెట్టారు, మళ్ళీ మనం అలాంటి పిచ్చి పనులు చేయకూడదు। అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా వాళ్ళ కులము మతము రంగు పార్టీ చూడకుండా ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఒక పారదర్శకంగా ఒక అవినీతి రహితంగా అందజేయమని చెప్పారు। మీరు చూశారు ఈ సంవత్సర కాలం పరిపాలనలో ఎక్కడైనా కానీ ఒక ఎమ్మెల్యే మీద కానీ ఒక ఎంపీ మీద కానీ ఒక మినిస్టర్ మీద కానీ ఎవరి మీదన్నా ఒక అవినీతి ఆరోపణ వచ్చిందా, రాలేదు। అంటే అది జగన్మోహన్ గారి గొప్పతనం, ఎందుకంటే ఆయన అవినీతి చేయడు, మిగిలిన వాళ్ళు చేస్తే ఊరుకోడు। కాబట్టి పార్టీలకి రాజకీయాలకు అతీతమైన పరిపాలన, సంక్షేమ కార్యక్రమాలు, ఒక అవినీతమైన రహితమైన పరిపాలన అందించాలంటే అది ఒక జగన్మోహన్ గారికి సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ, మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మన సురేష్ పేర్న ఎంతమందికి ఇస్తారు, 1000 మంది పేదలకి మరి నిత్యావసర వస్తువులు, అలాగే ఈ బియ్యం మరి ఇస్తున్నందుకు పవన్ గ్రూప్ వారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి సురేష్ ఆత్మ ఎక్కడున్నా కూడా శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తూ, మరి తెలుసు బాధిస్తుంది మరి లక్కనాయుడు గారికి కూడా మరొకసారి ఇక్కడ మన దొరబాబు గారికి ఇద్దరికి కూడా మరొకసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం। సార్ మినిస్టర్ గారు కొంచెం వైడ్ అవును సార్, అందరినీ సార్ కొంచెం అది ఎవరు రావట్లేదు సార్, కవర్ చేస్తున్నారు మిమ్మల్ని వెనక్కి।